ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లుంది ఖైరతాబాద్ రాజకీయ పరిస్థితి? ఖైరతాబాద్ లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, విజయ రెడ్డి గెలుస్తుంది ఖచ్చితంగా. ఎట్లా చెప్తారు అంటే, ఇప్పుడు వరకు ఉన్న టీఆర్ఎస్ ఏం చేయలేదు ఖైరతాబాద్ లో. విజయారెడ్డి వస్తేనే మన డెవలప్ చేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసిన కేసీఆర్ తిరుగుకుంటా చెప్తున్నారు కదా, అంటే ప్రజా ఆశీర్వాద సభలు పెట్టి తెలంగాణ 15 ఏళ్ళలో మంచిగా చేసుకున్నాము, మళ్ళీ అవకాశం ఇవ్వండి, హ్యాట్రిక్ కొడతాడు అని. కొడతాడా? అంతటా కొడతాడేమో కానీ ఖైరతాబాద్ లో అయితే కొట్టాడు. తెలంగాణలో కొడతాడో కొట్టాడో తెలియదు కానీ ఖైరతాబాద్ లో అయితే కొట్టాడు. ఎందుకు ఖైరతాబాద్ లో కొట్టాడు? ఖైరతాబాద్ లో ఏం డెవలప్ లేదు. లోపలికి పోయి చూడండి మీరు బస్సీల, మొత్తం రోడ్లు బాగాలేవు, ఏది బాగాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే మంచిది? కాంగ్రెస్. కాంగ్రెస్ ఖైరతాబాద్ లో ఏం డెవలప్ లేదు. కాంగ్రెస్ లో గెలిచినా కూడా బీఆర్ఎస్ కమ్ములు పోతారు అంటారు కదా. పోయేటోళ్ళు పోతారు, అందరు పోరు కదా. లాస్ట్ టైం 12 మంది పోయారు కదా. పోయిరు, పోయిన వాళ్ళని ఏం చేయలేము. ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఉంటారు, అప్పుడు పోయిన వాళ్ళు పోయినరు, ఇప్పుడు ఉన్న వాళ్ళతో నడిపిస్తారు. ఇప్పుడు విజయారెడ్డి అంటారు, విజయారెడ్డి మీద ఏం నమ్మకం? విజయారెడ్డి అట్లా పోదు, ఆమె ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకే కట్టుబడి ఉంటుంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చింది, ఆమె ఎప్పుడు ప్రజలలోనే ఉంటుంది. 24/7 ఎప్పుడు ఏ రాత్రి ఎవరికి ఏం అవసరం ఉన్నా ఏ పెద్దోళ్ళ పెద్దోళ్ళ ఏ చూడదు. ఎప్పుడు ఏ రాత్రి 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ బస్సులో కానీ వస్తుంది పిలవగానే. పిలిచినా పిలవకుండా ప్రాబ్లం వచ్చిందని చెప్తే ఫస్ట్ వచ్చి నిలబడేది విజయారెడ్డి ఖైరతాబాద్ లో. ఏమి లేవు ఇక్కడ, బీజేపీ బిఎస్పీ ఇలా అవన్నీ ఏమి నడవాయి ఖైరతాబాద్ లో. షేడ్ మొత్తంలో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఎవడన్నా కానీ సీఎం, సీఎం తోటి నేనేం చేస్తాం కానీ మా ఖైరతాబాద్ లో మాత్రం మాకు విజయారెడ్డి ఎమ్మెల్యే అయితే మాకు మంచిగా ఉంటుంది. ఇది చేసి ఇన్ని రోజులు పెంచింది ఏం చేసింది? నిరుద్యోగ భృతి ఇచ్చిండు 5 రోజులు, ఇయ్యలేడు కదా. గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు 5 రోజులు, ఇయ్యలేడు కదా. ఇప్పుడు ఇస్తా అంటుడు, ఇస్తే వచ్చినోనికి తెలవాలి, తీసుకున్నోనికి తెలవాలి. అట్లా ఎన్ని రోజులు ఇచ్చి ఉంటే ఇప్పుడు నమ్ముతుండే, ఎన్ని రోజులు ఏమి ఇయ్యలే కదా. అట్లా కాంగ్రెస్ ఇస్తారేమో చెప్పలేము వీళ్ళు. అన్ని రోజులు 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు అధికారంలో, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇస్తుంది కావచ్చు. కాంగ్రెస్ 500కి సిలిండర్ ఇస్తా అని చెప్పినాకనే కేసీఆర్ 400 చేసిండు కదా. కేసీఆర్ ముందు 400కి ఇచ్చి ఉంటే కేసీఆర్ నమ్మేటోళ్ళు. కేసీఆర్ కేటీఆర్ గానీ ఏమంటారు అంటే, ఇన్ని రోజులు దేశం అంతా కాంగ్రెస్ చేతులు పెడితేనే దోచుకురు దాచుకురు అంటారు. 10 ఏళ్ళు ఏం చేసిర్రు మరి వీళ్ళు? 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? టైం గారు పోలే ఇంకోసారి ఏంటి, ఏ 100 ఏళ్ళు చేస్తారా ఇంక వీళ్ళు కూడా? అంతే కదా, 10 ఏళ్ళు సరిపోదా ఒక గవర్నమెంట్ కు? 60 ఏళ్ళలో లేని అభివృద్ధి 10 ఏళ్ళలో చేసినామంటారు కదా. ఆ పరిస్థితులలో అప్పుడు అంతే అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ పరిస్థితి, ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇంత జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ రాష్ట్రానికి గానీ దేశానికి గానీ ఏం చేయలేదా? ఎవరు కాంగ్రెస్? కాంగ్రెస్ ఎందుకు? అంత కాంగ్రెస్ చేసిందే కదా, బ్రిడ్జులు కట్టింది కాంగ్రెస్, అన్ని కట్టింది కాంగ్రెస్, అన్ని చేసింది. ఈ కేసీఆర్ మొన్న వచ్చిండు 10 ఏళ్ళే. తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తా ఉన్నారు కదా, తెలంగాణ వచ్చినాక ఎంతవరకు సాధ్యమైనాయి? ఏం నీళ్లు నిధులు ఏమున్నాయో గానీ నీ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు అయితే బాగుపడ్డారు, మంచిగా సంపాదించుకున్నారు. కార్యకర్తలకు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు 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 మంచిగా అయింది, కానీ పబ్లిక్ అయితే ఎక్కడ ఏం మంచిగా కాలేదు. కాళేశ్వరం కట్టాం మిషన్ భైరవ కట్టాం అంటారు కదా, ఎడగట్టిన మరి మనకైతే ఏం తెలియదు. మరి ఖైరతాబాద్ అయితే రోజు నీళ్ళు ఎప్పుడు వచ్చినట్టు డే బై డే నీళ్ళే వస్తాయి, కానీ రోజు ప్రతిరోజు నీళ్ళు ఏం రావు. అదే మురికి నీళ్ళు, ఒకరోజు మంచి నీళ్ళు వస్తాయి, ఒకరోజు మురికి నీళ్ళు వస్తాయి, అదే పట్టుకొని ఉంటున్నారు ఖైరతాబాద్ లో. అంతేగాని ఇక్కడ కాళేశ్వరం లేదు. అప్పుడు ఎప్పుడో జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లు, అన్ని డ్రైనేజ్ లైన్లు కానీ వాటర్ లైన్లు కానీ అన్ని అప్పుడు ఆయన ఉన్నప్పుడు వేసినాయి, కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్త వేసిన లైన్లు ఏం లేవు. వాటర్ కానీ అప్పుడు పొత్తిరెడ్డిపాడు అవన్నీ ఉన్నప్పుడు అప్పుడు గండిపేట నుంచి వచ్చిన నీళ్లు తప్పించి అవే నీళ్ళు ఇప్పటికి వస్తున్నాయి, కానీ ఇప్పుడు కొత్త టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఏం లైన్ లేచింది. సంక్షేమ పథకాలు, దళిత బంధు కానీ బీసీ, దళిత బంధు గురించి చెప్పాలి. మెయిన్ దళిత బంధు ఎవరికి ఇవ్వాలి? నిజమైన దళితులు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు దళిత బంధు ఇస్తే అదొక న్యాయం ఉంటుంది. ఏం వాడు కోటీశ్వరునికి కూడా దళిత బంధు ఇస్తాడు ఆ పార్టీ కార్యకర్త అయితే. చాలు ఖైరతాబాద్ లో చూడండి, 4-5 తీసుకున్నారు దళిత బంధు. ఆ దళిత బంధు తీసుకున్న వాళ్ళు ఒక్కరు పేదోళ్ళు లేరు. దళితుల సంక్షేమం కోసమే చేస్తున్నాం అని చెప్తున్నారు. పేదలకు ఇయ్యమనండి, తప్పు లేదు. దళితులు ఎవరైనా అందరం అదే, కానీ ఆ పేదలకు ఇస్తే మంచిది కదా. ఆ పేదోళ్ళు తీసుకోలేదు దళిత బంధు. ఖైరతాబాద్ లో పేదోళ్ళకి ఎవరికి తీసుకోలేదు దళిత బంధు. కేసీఆర్ ఇస్తుండ్రు, లోకల్ ఇవ్వాలి కదా.
ఖైరతాబాద్ లో చెప్తున్నా నేను, కేసీఆర్ గురించి చెప్తలేదు. ఖైరతాబాద్ లో దళిత బంధు తీసుకుంది, కోటీశ్వర్ లకు దళిత బంధులు వచ్చినాయి. ఎందుకు? కార్యకర్త అయినందుకు అంతే. ఏ మాకు ఇక్కడ ఏ కంపెనీ లేదు, ఉన్నొక హాస్పిటల్ కూలగొట్టి కట్టించింది. అది నిన్న ఒక 2-3 నెలలే అవుతుంది పబ్లిక్ కి చూడబట్టి, అది వరకు కూడా చూడలే. అందులో ఈ ఎలక్షన్ ముందు ఏదో చూస్తున్నారు తప్పించి, ఇది వరకు కూడా చూడలేదు. ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూలగొట్టి కొత్తది కట్టిర్రు, దాన్ని కూడా వేస్ట్ గా ఇది చేసిర్రు. అది ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి చూస్తున్నారు పబ్లిక్ అంతా తప్పించి, ఇది వరకు ఏం చూడలేరు. అందులో కూడా మీ ఎమ్మెల్యే ఎవరన్నా? మా ఎమ్మెల్యేనా? దానం నాగేందర్. దానం నాగేందర్ ఇప్పుడు పీజేఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నప్పుడు ఎట్లుండే? పీజేఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే, అప్పుడు నాకు అంత తెలియదు. ఇప్పుడు నేను చూస్తున్నా కాబట్టి తెలుసు. అంతా ఏం లేదు ఇక్కడ, ఏమున్నా డైవర్ట్ ఇచ్చి ఇది చేసుకోవడమే తప్పించి, డబ్బులు వాంచి డైవర్ట్ ఇచ్చి ఇది చేస్తారు తప్పించి పబ్లిక్ లేని లేదు. ఎలక్షన్ టైం వచ్చినాకనే ఎప్పుడన్నా లీడర్లు వస్తారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ ఆంధ్రాలో కలుపుతారని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అట్లెట్లా కలుపుతారు, కలపరు. ఎవరు నోటికి వచ్చినాడు వాడు మాట్లాడతాడు, అన్నిటికీ చెప్పాలంటే చెప్పలేం కదా అట్లా. ఇప్పుడు ఏం కేసీఆర్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుండు కదా జగన్ కే, మరి కలిపితాడు కేసీఆర్ కూడా కలుపుతాడు అనుకోవచ్చు కదా, అని అనొచ్చు కదా మనం కూడా అట్లా. ఎవరు నమ్మేటట్టు అయితే కనిపిస్తలేదు నాకు. ఇంకా నమ్మి ఇన్ని రోజులు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇయ్యలేడు, ఇచ్చిండా ఇయ్యలేడు, ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలేడు 400 గ్యాస్. ఇప్పుడు 400 గ్యాస్ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి 400 గ్యాస్ ఇస్తాం, 200 గ్యాస్ ఇస్తాం అంటుండు. కరెంటు బిల్లు ఛార్జ్ ఎంత పెంచిండు అట్లా. అల్టిమేట్ గా కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉంటది తకాఫర్ ఖైరతాబాద్ లో గెలిచి కాంగ్రెస్ కే ఛాన్స్ ఉంది ఎక్కువ. ఎందుకంటే లోకల్ పబ్లిక్ ప్రచారం చేసుకుంటారు, 10 మందికి ఏమంటారు తెల్ల చెట్లు వేసిన వాళ్ళంతా లీడర్లే, కనిపించేది కాదు కదా. సైలెంట్ పబ్లిక్ ఉంటది, లోకల్ పబ్లిక్ సైలెంట్ ఓటింగ్ ఎటు నడిస్తే వాళ్ళు గెలుస్తారు ఖైరతాబాద్ లో. అధికార పార్టీ నుంచి ఇప్పుడు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, అధికార పార్టీ ఎంతో కొంత డబ్బులు పంచుతాడు, డబ్బులు కొట్టేస్తారు కదా ప్రజలు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఎవరు పైసలు తీసుకుంటే 500 కి 5 ఏళ్ళని నమ్ముకుంటామా మనం అని ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. 500 ఇచ్చి తీసుకొని 5 ఏళ్ళకి 3 పోతే వేస్ట్ కదా, 500 ఒక రోజు ఖర్చు కావు. సో అది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి ఓటు వేసేటప్పుడు. 500కే మనం 3 పోతే ఇక మనకు 5 ఏళ్ళ జీవితం మనకు అమ్ముకుంటామా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు 500 ఇస్తాడు, రేపు ఇంటికాడికి పోయినా మనకు ఏదైనా పని ఉందని ఆ రోజు డబ్బులు తీసుకొని ఓటేసిరు అని అంటారు. సరే రేపు ఏదైనా పని కావాలని చెప్పి మనం పోయి అడగడానికి ఉండదు. సో అందుకే నిజమైన లీడర్ని ఎన్నుకోవాలి. ప్రజలు కూడా ఒకసారి ఓటేసేటప్పుడు ఆలోచించాలి, ఎవరు మన కోసం సేవ చేస్తారు, ఎవరు మన కోసం ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ నాయకుడు మనతో నిలబడతాడు అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.